ప్రభునామానికి స్తోత్రములు. కూడి ఉన్న మీకందరికీ యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు యేసయ్య లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలకి నీ వాక్యం అందించుటకు ఈ దీనదాసుడైన నాకు మీరు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ వారి అవసతులు అక్కలు మీరు తీర్చండి, దీవించి ఆశ్రవదించి నా ద్వారా పరిశుద్ధాత్ముడా నీవే నీ బిడ్డలతో మాట్లాడమని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసయ్య మహిమలు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి మీకు అందరికీ మరోసారి యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మిమ్మలను దేవుడు బహుగా దీవించునుగాక, ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాంశమును ఒకసారి రాసుకుని మరి దేవుడి వాక్యంలోనికి వెళదాం. నేను ఎవరిని అన్న అంశాన్ని బట్టి దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 3:16 ధ్యానం చేసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. దేవుడికి మహిమ కలుగునుగాక. మూలవాక్యము నేనెవరిని అంటే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుడి ఆలయమై ఉన్నావు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఈ దేహము మనకు అనుగ్రహించినటువంటి వాడెవరనగా దేవుడు. వారే మనకి ఈ దేహాన్ని అనుగ్రహించారు. కనుక మన దేహముతో దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఇదిగో ఈ ముందు ఈ శరీరం మీద ఈ వస్త్రములు ఉన్నాయి. వస్త్రముల వెనుక దేహం ఉంది. దేహము వెనుక మరి ఉన్నటువంటి ఆ శరీరంలో ఏముందంటే, మరి ఆ శరీరం ఉన్నటువంటి చర్మము మాసం అంత కూడా మట్టిలో కలిసిపోద్దు. కానీ ఆ లోపల ప్రభు మనలో ఉంచినటువంటి ఆత్మ మాత్రం మరి దానికి చావు అన్నది లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నన్ను సేవించేవాడు, ఆరాధించేవాడు, నన్ను గణపరిచేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను గణపరచాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన దేహము ఏమై ఉన్నది అంటే దేవుని యొక్క ఆలయమే ఉంది. నువ్వు నేను ఏమై ఉన్నావు? దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. మనలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది. అందుకని అంటాడు ప్రసంగి గ్రంథంలో, మన్ను నిన్నటి వలె మన్నుకు చేరును, ఆత్మ తన దయచేసు దేవుని యొద్దకు చేరును అంటాడు ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను. కనుక ఈ దేహమును మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వు ఈరోజు వరకు ఈ దేహం ఎవరిది, నేనెవరిని అన్న డౌట్ నీకు ఉండొచ్చు, అన్న ఆలోచన నీకు ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీతో షూటింగ్ మాట్లాడుతున్నాడు. ఈ దేహము దేవుడిది, ఇది ఇచ్చినటువంటి వాడు దేవుడు. లోక స్నేహము లోకంగా ఉన్నటువంటి వారో ఈ దేహాన్ని మనకి ఇవ్వలేదు. తల్లి గర్భములో పిండము కాక మునిపే నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, రూపించిన దేవుడు, ఎరిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక నువ్వెవరమంటే దేవుని ఆలయం. నేనెవరినంటే దేవుని యొక్క ఆలయం. నేనెవరినంటే దేవుని యొక్క ఈ దేహంలో ఏమి నివసిస్తుందంట, దేవుని యొక్క ఆత్మ నివసిస్తుందని చెప్పి మీరు వెరుగరా. కనుక ఈ దేహం ఏం చేయాలంటే, ఈ దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ దేహము ద్వారా దేవుని యొక్క పని మనం జరిగించవలసిన వారమే ఉండవు.
ఈ దేహము దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఈ దేహం మనకు ఇచ్చుట కొరకు ఆయన ఎన్నో శ్రమలు సిలువలు అనుభవించాడు. ఈ దేహము పాపములో పడకూడదని ఆయన ఎన్నో త్యాగాలు యేసుక్రీస్తు వారు మన కొరకు చేశారు. ఈ లోకములు ఈ దేహం కొరకు, ఈ దేహము నిత్య నరకాగ్నిలో పడకూడదని చెప్పి దేవుడు తన చివరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించి సిలువ మానుపోయి ఆయన ప్రాణమును పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. దేవుడు ఆత్మ నీలో నివసిస్తుంది. కనుక నీకు దేవుడిచ్చినటువంటి, నాకు దేవుడిచ్చినటువంటి దేహంతో మనం దేవుడి మహిమపరచిన వారమై ఉన్నాం. అపవాదికి సాతానికి మన దేహంలో ఎక్కడ కూడా తనకు చోటు మనం ఇవ్వకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూసుకుందాం చూడండి. ఆది కాండము 1:27 ధ్యానం చేసుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన స్వరూపమందు మనలని ఆయన స్వరూపమందు సృజించాడు. మన దేవుడు ఎవరు, మన యేసయ్య ఎవరు అంటే యెషయా గ్రంథంలో చక్కటి మాట అంటాడు, నరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. ఇక్కడ అన్నాడు నా స్వరూపమందు, యెహోవా దేవుడు అంటాడు నా స్వరూపమందు నేను నరుణ్ణి సృజించుకున్నాను. అవ్వని ఆదాముని దేవుడు తన స్వరూపమందు. మన దేవుడు ఎవడు పోలిక అంటే ఆకాశం ఎగిన పక్షులో, భూమి మీద తిరుగుతున్నటువంటి జంతువులో, నీటిలో తిరుగుతున్న జంతువులో, లేదా భూమి మీద పాకుతున్నటువంటి ఆ యొక్క జంతువులో, ఆ రూపము మన దేవుడు కాదు. మన దేవుడు ఎవరంటే నువ్వెలాగైతే ఉన్నావో, నేను ఎలాగైతే ఉన్నానో అలాంటి రూపంతో మన దేవుడు ఈ లోకంలో మనల్ని సృష్టించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటిగా అన్నాడు నీవు నా ఆలయం, నీలో నా ఆత్మ నివసిస్తుంది అన్నాడు. ఇదిగో రెండోదిగా ఇక్కడ అన్నాడు నీవు దేవుని సృష్టి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనం సృష్టించాడు. ఇదిగో జిగటమన్నుతో మరి ఆ యొక్క ఆదామును తయారు చేసి నాస్తికా రంధ్రాలలో జీవాత్మ ఊదగా ఆదాము ప్రాణాత్మ ఆయను అంటాడు. దేవుడి మహిమ కలుగును గాక. అలాగే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము యొక్క పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి కొంత మాసమును తీసి మరి అవ్వని దేవుడు నిర్మించాడు. స్త్రీవైన నువ్వైనా పురుషుడు అయినటువంటి నువ్వైనా ఎవరు సృష్టి అంటే దేవుని యొక్క సృష్టి. దేవుడికి మహిమ కలుగును గాక. అవునా? జిగట మన్నుతో. అందుకనే మానవుడు చనిపోయినప్పుడు కూడా మన్నుకు అప్పగిస్తారు. ఏ జిగట మన్నుతో మానవుడు తయారు చేయబడ్డాడో చనిపోతున్నప్పుడు ఆ యొక్క పెట్టినో లేకపోతే ఆ యొక్క భౌతిక కాయాన్ని గుంటలో ఉంచి అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి జిగటి మన్నును చేత్తో తీసుకుని వెళ్ళిన వారందరూ ఆ గుంటలో వేస్తారు. అందుకనే మొదటిలో మానవుని దేవుడు దేనితో సృష్టించాడంటే జిగటమన్నుతో సృష్టించాడు. మనం కాలము, నీ ఆయుష్కాలం నా ఆయుష్కాలం దేవుడిచ్చినటువంటి సమయాన్ని ముగించబడినప్పుడు మరలా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారంటే ఆ జిగటమన్నులోనే, ఆ మన్నులోనే. అందుకని అన్నాడు మన్ను నిన్నది మన్నుకే చేరును, ఆత్మ తన దయచేసు దేవుడి వద్దకు చేరును. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో నువ్వు ఎంత విలువైన వస్త్రాలు వేసినా, నువ్వు ఎంత ఈ విలువైన ఇళ్లలో నువ్వు ఉన్నా, ఎంత విలువైనటువంటి బంగారాలు నువ్వు ధరించినా, ఎంత విలువైన కారుల్లో, బళ్ళల్లో, విమానాలు, హెలికాప్టర్స్లో, ర్యాకెట్స్లో, దేంట్లో నువ్వు తిరిగినా, ఒక్క దినమున నీ దేహము ఆ యొక్క భేదవాడైనటువంటి మనిషి ఎవరి దేహమైనా ఆ మన్నుకి అప్పగించాలి. ఎందుకంటే దేవుని సృష్టి అయి ఉన్నాం మనం. ఆయన దేని ద్వారా మనల్ని సృష్టించాడు అంటే దేవుడు ఆ యొక్క జిగట మన్నుతో దేవుడు ఆదాముని సృష్టించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం ఆదాము యొక్క అవ్వ యొక్క సంతానమై ఉన్నాం. రెండో మాటగా అంటాడు నీవు దేవుని సృష్టి. అర్థమైందా?
నీ దేహాన్ని నా దేహాన్ని ఇష్టమైనట్టు పాడు చేసుకుంటాం దేవుని యొక్క చిత్తము కాదు. ఆయన మనల్ని సృష్టించింది వ్యర్థమైన వాటి కొరకు మనం జీవించుటకు కాదు, దేవుని సంగమా, దేవుని మహిమపరచుట కొరకు, దేవుని గణపరచుట కొరకు. దేవుడు మనల్ని తన పోలిక చప్పున సుధించుకున్నాడు. అందుకని యేసుప్రభు వారు అన్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, మీలాంటి మనుషుణ్ణే, మీలాగ నేను కూడా రక్తమాసాలు ధరించుకుని శరీరం ధరించుకుని ఉన్నాను, కానీ లోక మాలిన్యం నాకు అంటలేదు, లోక పాపం నాకు అంటలేదు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మూడో మాటను చూసుకుందాం చూడండి ఒకసారి. ఆది కాండము 1:26 ధ్యానం చేసుకుందాం. దేవుని మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూజంతువులను, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ముందు మనల్ని సృష్టించాడు, ఆ తర్వాత ఆకాశ పక్షులు సముద్రంలో తిరిగే ఆ యొక్క చేపలను, భూమి మీద తీరుతున్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క జలరాశులను దేవుడు సృష్టించాడు. ఇదిగో ఇక్కడ మూడో మాటకు అంటున్నాడు, నీవు దేవుని పోలిక. అక్కడ అన్నాడు సృష్టి అన్నాడు, ఇక్కడ అన్నాడు నువ్వు దేవుని పోలిక. ఎవరి పోలిక? నువ్వు నల్లగున్నావా? నువ్వు తెల్లగున్నావా? అందం నీకు లేదా? సౌందర్యవతివి కాదా? అవన్నీ దేవుడికి అక్కర్లా. నువ్వు నల్లవాడివైనా తెల్లవాడివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. నేనెవరి పోలిక? దేవుని పోలిక. ఈ లోకంలో నీకు ఎవరు ఇష్టపడిపోయినా, ఎవరు నీకు దగ్గర చేరనిపోయినా, ఎవరు నిన్ను ప్రేమించపోయినా, నా దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య నీతో చెప్తాను, నువ్వు నా పోలిక. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు నా పోలిక, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టా, నేను నీ కొరకు రక్తం చిందించా, నువ్వు పరలోకంలోని చేరాలని నీ కొరకు నేను త్యాగం చేశా, ఇదిగో ఆ నువ్వు నరకంలో పడకూడదని నీ కొరకు నేను సిలువ యాగము చేశాను, నేను సృష్టించిన వాడిని నేనే. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు నా పోలిక, నువ్వు భయపడవలసిన అవసరత లేదో. నిన్ను భర్త అసహించుకోవచ్చు, భార్య నీకు అసహించుకోవచ్చు, తల్లిదండ్రులు అసహించుకోవచ్చు, స్నేహితులు నిన్ను దూరంగా ఉంచవచ్చు, నీ దగ్గర అందం లేదు, అందవికారంగా ఉన్నావు అని చెప్పి, నువ్వు ఎలాగున్నా, నువ్వు ఏ ఒక్క స్థితిలో నీకు దేవుడు జన్మనిచ్చినా, నువ్వు కుంటివాడివా, గుడ్డివాడివా, మూగవాడివా, ఎలా ఉన్నావు, ఎలా ఉన్నా దేవుని యొక్క సృష్టి అయినే నువ్వు ఆయన మహింపరచవలసిన వారమై ఉన్నావు. ఈ లోకము నిన్ను చిన్న చూపు చూడొచ్చు, కానీ నా దేవుడు అంటాడు నిన్ను సృష్టించిన వాడిని నేనే, నీ ద్వారా దేవుడి లోకంలో ఏదో పని చేయాలని, నిన్ను ఒక స్థితిలో దేవుడు ఉంచాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఊరికినే నీకు ఈ లోకానికి తీసుకురాలా, జీవముతో నీ లోకానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, నీ ద్వారా మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అంతేగాని ఇలా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని అడిగే అధికారం మనకి లేదో, ఆయన ఎదురు చెప్పే అధికారం మనకు లేదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు బలహీనుడివా, బలవంతుడివా, నువ్వు ఎవరైనా సరే, నీ స్థితిని బట్టి కాదు కానీ నిన్ను సృష్టించిన దేవుణ్ణి బట్టి నువ్వు ఆయన్ని మహిమపరచాలి, కనపరచాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన సాక్షిగా నువ్వు జీవించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన కట్టడాలు గైకొనాలి, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడిస్తే ఈ నూతన సంవత్సరంలో గొప్ప దీవెనలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరో మాటను చూసుకుందాం చూడు, న్యాయాధిపతులు 2:16 ధ్యానం చేసుకుందాం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. చాలండి, దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటే ఆ కాలంలో న్యాయాధిపతులను ఆయన పుట్టించుకున్నాడు. ఎందుకంటే నీ యొక్క దేవుడు నీ ఎడల తన ప్రణాళిక ఉంది, అందుకనే తన ప్రణాళిక తప్పున దేవుడు నిన్ను పుట్టించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడు అన్నది నీకు ఇవాళ తెలవపోవచ్చు. ఒక దినము ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు అన్నది నువ్వు గ్రహించే దినం రాబోతుంది. ఒకప్పుడు నేను కూడా
ఆ మచిలీపట్నంలో నేను జీవిస్తున్నప్పుడు ఆ యొక్క నా పాత రొచ్చు జీవితం, రోత జీవితం, పాప జీవితం, తాగుబోతుగా, పేకాటుగా, కోడి పంజాలు వేసేవాడిగా ఇంత ఘోరమైన స్థితిలో ఉన్న నేను యేసుప్రభు అంటే నాకు ఎవరో తెలియదు. యేసుప్రభు నన్ను సృష్టించాడో నాకు తెలియదు. వ్యర్థమైన జీవితాన్ని నేను జీవించాను. కానీ ఈరోజు నేను తెలుసుకుంటున్నా, నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడంటే, తన ప్రణాళిక చొప్పున నన్ను ఎందుకు పుట్టించాడంటే ఈరోజు నాకు అర్థమైంది. ఈరోజు నేను తెలుసుకున్నాను ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఎందుకు పూజించకుండా, స్తుతించకుండా, గణపరచకుండా నేను వ్యర్థం చేశాను అని ఇప్పుడు నేను తెలుసుకున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు మనల్ని సృష్టించాడు. నువ్వెవరో తెలుసా? దేవుని ప్రణాళిక చొప్పున పుట్టినటువంటి వాడవు. దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు నిన్ను పుట్టించినటువంటి దానివి. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యమైనటువంటి మరి తల్లివి, చెల్లివి కాదు నా ప్రియ సోదరి సోదరుడా. ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని ఆయన పుట్టించుకున్నాడు. ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు సాక్షులుగా మనం బ్రతకాలి, ఆయన వైపు మనం చూడాలి, ఆయన పని చేయాలి, ఆయన పని చేసే వారికి సహకరించాలి, ఆయనకి అనేక మందికి మనం పరిచయం చేయాలి, యేసు కొరకు చెప్పాలి, యేసు కొరకు ప్రకటించాలి. ప్రకటించకపోతే ప్రకటించే వారికి నువ్వు సహకరించాలి. ప్రభు ప్రణాళిక చొప్పున ఆయన మనల్ని పుట్టించాడు. అంతేగాని ఆయన ప్రణాళిక నువ్వు ఎరగకుండగా నీ ఇష్టారాజ్యంగా పాపములో, ఈ లోకములో, శాపములో జీవించటకు దేవుడు మనల్ని పుట్టించలేదు సుమా. దేవుడు చక్కటి జన్మను మనకి ఇచ్చాడు. అందుకని అంటారు అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా గొప్పది. అనేక మందికి సహకారులుగా మనం ఉండాలి. అనేక మందికి ఆపదలు ఆదుకునేవారిగా మనం ఉండాలి. అనేక మందికి సహకరించేవారిగా, సహాయపడేవారిగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మంచి మాటలు లోకానికి మనం చెప్పాలి. దేవుడు చెప్పే మంచి మార్గంలో అనేక మందికి మనం నడిపించాలి. అంతేగాని నువ్వు ఎవరో వెరగకుండగా, నిన్ను లోకానికి తీసుకొచ్చిన వాడు ఎవరో తెలవకుండగా, నీ ఇష్టారాజ్యంగా జీవించటకు కాదు మనకి ఈ యొక్క జీవం దేవుడు మనకి ఇచ్చింది. ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన చెప్పిన పని మనం చెయ్యాలి. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆ రీతిగా ఉండాలి. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటను చూసుకుందాం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12 వచనాన్ని ఒకసారి చూద్దాం. తనను ఎందరు అంగీకరించను వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము ఇచ్చను. దేవుని మహిమ కలుగును గాక. నువ్వెవరో తెలుసా? దేవుని కుమారుడు. నువ్వెవరో తెలుసా? దేవుని కుమార్తెవు. ఆయన ప్రేమించావు, ఆయన అంగీకరించావు, రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, క్రీస్తులో నువ్వు నడుస్తున్నావు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్వం పొందావు. పొందకపోతే నీ దైవజనుల ద్వారా నువ్వు బాప్తిస్వం పొందు. దేవుని కుమారుడుగా, కుమార్తెగా మార్చబడు. మార్చబడిన నీవు ఆయన కొరకు బ్రతుకు, ఆయన సాక్షిగా జీవించు. ఈ నూతన సంవత్సరంలో పాత సంవత్సరం అయిపోయిన కార్యాలన్నీ దేవుని నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదిగో ఆయన ఎందరు అంగీకరిస్తారు. ఇంకా నువ్వు ఆయన అంగీకరించలేదా? యేసు నిజరక్షకుడిగా అంగీకరించలేదా? అసలు నువ్వు ఎవరో తెలుసా? ఇప్పటివరకు ఆయన మాటలు విన్నావు కదా? ఆయన నిన్ను సృష్టించిన దేవుడు. నువ్వు ఆయన ఆలమయ్య ఉన్నావు. ఆయనకు నువ్వు కుమారుడు, కుమార్తెవై ఉన్నావు. అంతేనా? ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయనే మనకు భర్త, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు అన్న, ఆయనే మనకు సర్వం. ఎందరూ ఎవరి లోకంలో ఇడిచిపెట్టినా నా యేసయ్య ఇడవని ఎడబాయిని దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేవాడు. భర్త నిన్ను విడిచిపెట్టొచ్చు, భార్య నిన్ను విడిచిపెట్టొచ్చు, స్నేహితులు నిన్ను విడిచిపెట్టొచ్చు, అన్నతమ్ముళ్ళకి విడిచిపెట్టొచ్చు, ప్రియుడు నిన్ను విడిచిపెట్టొచ్చు, ప్రియురాలు నిన్ను విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులకి విడిచిపెట్టొచ్చు, నీ ఊరు నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ దేశం నిన్ను తోసివేయచ్చు, నీ గ్రామం నిన్ను తోసివేయచ్చు, నీ ఇంట్లో నిన్ను తోసివేయచ్చు. కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనకడు నిద్రపోడు.
ఇస్రాయేల్ కాపాడువారు. వారికి అరణ్యములో తిరిగినా ఒక పాము ద్వారా అయినా ఒక విష పురుగు ద్వారా అయినా హానికరకుండగా చనిపోకుండగా ప్రాణ నష్టం జరగకుండగా దేవుడు వారిని కాపాడాడు. పగలు ఇగో మేఘసమ్మమై రాత్రి అగ్నిసమ్మమై కాపాడినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దైవజనుడి ద్వారా. నువ్వు ఆయన అంగీకరించావా అంటున్నాడు. ఎవరు ఆయన అంగీకరిస్తారు? ఎందరో అయితే ఆయన అంగీకరిస్తారు. వారందరికీ దేవుడు కుమారులు కుమార్తెలు అనబడినటువంటి ఆ యొక్క గొప్ప వరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకో మాటను చూడండి, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు 16లో, ఇదిగో నీవు దేవుని ఆలయమై ఉన్నావు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కొరింథీ రాసి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుండు ఒకసారి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన పాతవి గతించెను, కొత్తవి ఆయన. ఆమేన్. ఇక్కడ అన్నాడు కొరింథీ రాసి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ద్వారా పౌలు కొరింథీ సంఘానికి బోధిస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, నువ్వెవరో తెలుసా? నూతన సృష్టి. ఎవరంట? నీవు క్రీస్తునందు ఉన్న యెడల నీవు నూతన సృష్టి. ఎందాక అన్నాడు ఎవరు ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులుగా కుమార్తెల అధికారం ఇస్తానన్నాడు. ఇక్కడ అన్నాడు నీవు క్రీస్తునందు ఉన్న ఎడల నీవు నూతన సృష్టి, పాత విగతించను సమస్తము కొత్తవాయను. 5 సంవత్సరం నిన్న రోత రుచి జీవితాన్ని వదిలిపెట్టు. 5 సంవత్సరం జరగని కార్యాలన్నీ ఈ నూతన సంవత్సరంలోనైనా నువ్వు దేవుని యొక్క సాక్షిగా బ్రతికితే, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి బతికితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2024లో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు నా దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని అంగీకరించావా? దేవుళ్ళు ఉన్నావా? నువ్వు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము కొత్తవాయను. నీ నా పాత జీవితం రాత జీవితాన్ని, నేను కూడా ఒకప్పుడు జీవించిన నా రోత రొచ్చు పాత జీవితాన్ని విడిచిపెట్టా, క్రీస్తు వైపు చూసా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు రక్షణ పొందా, యేసయ్య నా నిజరక్షకుడ అంగీకరించా, దేవుడు భూలని గొప్ప కార్యాలు చేశాడు. డాక్టర్లు నయం చేయలేనటువంటి గొప్ప వ్యాధులను దేవుడు నా శరీరంలోని తీసివేసి నన్ను స్వస్థపరిచి ఆయన సేవకుడుగా ఆయన సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్య కార్యములు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు బట్టి ప్రచురము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నాడు 8వ మాటగా, నీవు దేవుని సొత్తైన వాడవు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఈ లోకంలో ఉన్న మనుషుల సొత్తు కాదు. మనం సృష్టించిన వాడు దేవుడు, మనల్ని ఇక్కడ పంపించిన వాడు దేవుడు. ఇక్కడికి వచ్చే మన పని ఏంటంటే క్రీస్తు ప్రభు కొరకు బ్రతికి ఆయన సాక్షులుగా జీవించి, ఆయన ఇచ్చిన ఇంట్లో, ఆయన ఇచ్చిన ఉద్యోగం, ఆయన ఇచ్చిన ఆహారం తినుటూ ఆయన కొరకు జీవించి ఒక దినమున ఖచ్చితంగా మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారు అయ్యిండం. మనం దేవుని యొక్క సొత్తు అయి ఉన్నటువంటి జనము కనుక ఆయన దేవుడిగా నమ్మి మనం సృష్టించిన వాడు ఎవరు ఎరిగి మీరు దేవుని సాక్షులుగా జీవించాలని, మారుమనసులు మారుమనసు రక్షణ పొందాలి దైవజనుగా మనవి చేస్తూ ఈ మాటలు దేవుడు మీరు హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యను గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఇదిగో ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడే కృపనిచ్చావు. నేనెవరిని అన్న అంశం ద్వారా నువ్వు మాట్లాడి ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయండి. వారి అవసరతలు అక్కడ తీర్చండి. రోగులుంటే బాగు చేయండి. వివాహాలు, ప్రభు వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకునే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి ఆశీర్వదించమని. ఈ టీవీ పరిచర్యని సహకరిస్తున్నటువంటి స్పాన్సర్స్ను మీరు దీవించు. ఈ టీవీ నాయన ప్రార్థన టీవీ యజమానులను, ఈ యొక్క స్టాఫ్ని అందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించు. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు దివ్యనామమున మరొకసారి వాక్యమైన బిడ్డలందరినీ దీవించమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సావాసము సమాధానము
ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా వాక్యమైనటువంటి బిడ్డలందరికీ లోకములో సకల పరిశుద్ధులకు వివాహ దినము జన్మదినములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మరొకసారి టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మా కొరకు మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరికి వందనాలు. దేవుడు బహుగా మిమ్మలను మీ కుటుంబాలను మీ కలిగినంతటిని దీవించును గాక. ఆమేన్.